పిల్లల పైన ఒమిక్రాన్ ప్రభావం అమెరికాలోని బాధితుల్లో ఇరవై రెండు శాతం చిన్నారులే ఆ అదే తీరులో ఉండే అవకాశాలు కోవిడ్ మనల్ని వదిలిపెట్టి పోయే పరిస్థితి లేదు ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోక తప్పదు ఈనాడు ముఖాముఖ ఆపి అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ వెళ్ళడి కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ ఒమిక్రాన్ అనేది పిల్లలకు బాగా స్పీడ్ గా అదవుతున్నది అమెరికా లాంటి దేశాల్లో అక్కడ ఉన్నటువంటి ఒమిక్రాన్ వచ్చినటువంటి కేసుల్లో ఇరవై రెండు శాతం పిల్లలకే వచ్చింది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ పిల్లలకు రాలేదు దేవుని పుణ్యాన్ని ఇప్పుడు ఇరవై రెండు శాతం పిల్లలకే వస్తుందంట సో చిన్న పిల్లలకు వస్తే వాళ్ళు నోరు వాళ్ళు వాళ్ళు చెప్పుకోలేరు సమస్య ఏంది అనేది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ కరోనా మనల్ని వదిలిపెట్టి పోయేటట్లు లేదు ఆరేళ్ళకు ఒకసారి బూస్టర్ డోసులు తీసుకోవాలని చెప్పేసి ఇట్లాంటి అనుపమ లాంటి డాక్టర్లు కూడా చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం సో కోవిడ్ ఆంక్షలు కఠినంగా మనము ఫాలో అవుదాం రాష్ట్రంలో వెయ్యి యాభై రెండు కేసులు ఇక ఒక్క రోజులోనే రెట్టింపు రెట్టింపుకు పైగా పెరిగిన బాధితులు అరవై మూడు శాతం జిహెచ్ఎంసీ పరిధిలోనే మరో ఇద్దరు మృతి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇంతకంటే ఎక్కువ మనం చెప్పలేము సో మాస్కులు శానిటైజర్లు ఇవి ఏవైతున్నాయో హండ్రెడ్ పర్సెంట్ అవి ఫాలో అవ్వాల్సిందే ఇవి చేయాల్సి కోవిడ్ పరీక్షలు ఇంట్లోనే సొంతంగా చౌకధరలో అందుబాటులోకి ఒక్కో కిట్కు యాభై నుంచి వంద రూపాయల లోపే ప్రైవేటు ప్రైవేట్ గా యాంటీజెన్ పరీక్షలకు ఆరోగ్య శాఖ అనుమతి సో ఇక కరోనా వెరిగితే చాలు ఈ హాస్పిటల్ టెస్టింగ్ కిట్లకు ఈ ఈ మందులకు ఫుల్ గిరాక్ ఉంటుంది వాళ్ళు అయితే ఈ హాస్పిటల్లో అయితే చాలా మంది నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు హాస్పిటల్లో హాస్పిటల్ మళ్ళీ కరోనా వస్తే మటుకు ఈసారి ఉన్నప్పులన్నీ చేసుకుంటారా ఉన్నారు వాళ్ళు అంటే అంత సంపాదిస్తున్నారు కరోనా పేరు మీద కాబట్టి ఆ దయచేసి మీరు ఈ కరోనా అంటించుకొని హాస్పిటల్ పాలు కావద్దు హాస్పిటల్ పాలయ్యి శ్రమని మన ఆరోగ్యాన్ని అన్నింటినీ ఖరాబ్ చేసుకోవద్దు దయచేసి ఏం పనులు ఉన్నా సరే ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్లు ఎవరు ఉంటే వాయిదా వేసుకోరి కొంపలు మునిగిపోయేది ఏం లేదు కొంచెము జర డిస్టెన్స్ మెయింటైన్ చేయరు బయటకు వెళ్ళినప్పుడు చూడండి కేసులు వచ్చినాక మనం ఇబ్బంది పడ్డాక పోయి అనవసరంగా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం అనేది ఇబ్బంది పడ్డటైతుంది